వెల్కమ్ బ్యాక్. మనతో పాటుగా ఉన్నారు బిగ్ బాస్ బ్రదర్స్ తనీష్ అండ్ సమ్రాట్. ఎందుకని ఇప్పుడు ఫస్ట్ తనీష్ సమ్రాట్ అని వినిపించేది, తర్వాత తనీష్ అండ్ దీప్తి సునే అని వినిపించింది, తర్వాత సమ్రాట్ అండ్ తేజస్విని వినిపించింది. ఎందుకని ఇలా వినిపించేది ఊరికే? మాకు కనిపించడం కూడా అలాగే కనిపించింది. యా అండి, అంటే దట్స్ హౌ, అంటే ఒక్కొక్కరు అంత కనెక్ట్ అవుతూ ఉన్నాం. స్లోలీ వి వేర్ టాకింగ్ టు ఎవ్రీబడి. మేము ఒక గ్రూప్ నుంచి స్లోగా ఏదో అందరం వి స్టార్టెడ్ టాకింగ్ టు ఎవ్రీబడి. సో వేవ్ లెన్స్ అదే చెప్తున్నాను కదా, వేవ్ లెన్స్ కనెక్ట్ అవ్వడం, అంటే మనలాగా ఆలోచిస్తున్నారు వీళ్ళు కూడా మనలాగా. ఇప్పుడు సునేనా ఉంది, యూనో, నేను తనతో మాట్లాడినప్పుడు షీ ఒక కాన్వర్సేషన్లో షీ సెడ్ వన్ థింగ్, నాకు మా ఇంట్లో మా అమ్మ నాన్నని నేనే చూసుకోవాలి, దాట్స్ వాట్ ఐ వాంట్ టు బీ అని అంది. ఐ గాట్ కనెక్టెడ్ టు అలాడ్, ఎందుకంటే దట్స్ మై లైఫ్. నా లైఫ్ అలాగే ఉండింది. ఐ టుక్ కేర్ ఆఫ్ మై అంటే రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మై ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ గాట్ కనెక్టెడ్ దర్. అరే ఇలా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఈ సొసైటీలో? సో ఒక చిన్న అమ్మాయి ఉండి కూడా తను అంత గొప్పగా ఆలోచిస్తుందంటే అప్పుడు అనిపిస్తుంది, అరే మన వల్ల అయింది, మనకు తోచింది మనం చేయాలి బాబు. సో దాట్స్ ద వే ఐ స్టూడ్ ఫర్ హర్, యూనో, తన డ్రీమ్స్, తన ఆలోచన అంతా పాజిటివ్ వేలో ఉంది. సో ఐ గాట్ కనెక్టెడ్ టు ఇట్ అండ్ ఐ స్టూడ్ ఫర్ ఇట్ అండ్ ఐ స్టూడ్ ఫర్ హర్. I think there is nothing wrong in that. మీరు అన్నట్టు కమింగ్ టు ద ఎడిటింగ్ పార్ట్, ఒక సినిమా తీస్తారండి అందరూ, రషెస్ ఉంటాయి. ఇప్పుడు ఒక క్యారెక్టర్ని ఎలివేట్ చేయాలంటే మిగతావన్నీ కట్ చేస్తేనే అవుట్ ఆఫ్ ఫోకస్ లో పెడితే అది ఎలివేట్ అవుతుంది. సో దట్స్ ద క్యూరియాసిటీ విచ్ ఐ హ్యావ్. అందుకే నేను ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నాను, ఎక్కడ ఎట్లా ప్రొజెక్ట్ చేసిర్రో నన్ను, బికాస్ దేర్ వాజ్ నథింగ్. ఇట్ వాజ్ జస్ట్ అ జెండర్ బిట్వీన్ అస్, అంతే. వీటితో ఎలా ఉంటానో, వీటితో ఎంత సరదాగా ఉంటానో, తనతో కూడా అంత సరదాగా ఉండే. బట్ వీ కేమ్ టు నో అట్ అ సర్టన్ పాయింట్, ఎక్కడ అంటే టాస్క్లలో కూడా మా ఇద్దరిని పెట్టేవాళ్ళు. ఇప్పుడు లవర్ స్టార్స్ కూడా బిగ్ బాసే పేరింగ్ చేసేవాళ్ళు. సో చచ్చినట్టు ఉండాల్సిందే పేరింగ్లో, లేకుంటే వీ లూజ్ ఆన్ ద ఫుడ్. సో మాకు అర్థమైపోయింది, ఓహో ఇలా ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారు బిగ్ బాస్ వాళ్ళు బయటికి, సరే ఓకే లెట్స్ గివ్ దెమ్ ట్రీట్ అన్నట్టు మేము కూడా బిహేవ్ చేసాం. అండ్ దేర్ వాజ్ సంథింగ్ ఎల్స్ ఆల్సో విచ్ రియలీ గాట్ కనెక్టెడ్ విత్ బోత్ ఆఫ్ అస్. ఎక్కడంటే షీ, అంటే లైక్ వీ ఫ్రెండ్స్ యూస్ టు సిట్ అండ్ డిస్కస్. సో తన పాస్ట్ కూడా షీ సఫర్డ్ అ లాట్. ఐ హ్యాడ్ మై ఓన్ స్టఫ్. సో వీ కేమ్ అవుట్ ఆఫ్ సచ్ అ పెయిన్ అండ్ మెట్ ఈచ్ అదర్ ఇన్ అ బిగ్ బాస్ హౌస్. సో ఆ బాధ కూడా తీసుకొని వీ వేర్ రియలీ జెల్డ్ అప్ లైక్ బెస్ట్ బడీస్ అనమాట, ఇన్ అ వెరీ షార్ట్ స్పాన్. సో అట్లా ప్రొజెక్ట్ చేయడం వల్ల లైక్ ఐ థింక్ పీపుల్ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ద థింగ్స్ విచ్ హ్యాపెండ్, రూమర్స్ అనుకుంటా. సో ఐ డోంట్ థింక్ సో ఇట్ వాజ్ ఎనీథింగ్ ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ ఫ్రెండ్షిప్. ఈజ్ ఇట్ ఓన్లీ ప్రొజెక్షన్ ఆర్ ఫ్రెండ్షిప్ ఇంకంతకు మించి ఏమైనా ఉందా బియాండ్ దట్? ఇట్స్ ప్యూర్లీ ఫ్రెండ్షిప్. ఎస్, అదే క్వాలిటీస్ గురించి చెప్పినప్పుడు తనీష్ కు సంబంధించి ఒక క్లారిటీ అనేది కనిపిస్తుంది, ఒక పర్ఫెక్ట్ గా అనాలిసిస్ చేస్తారు. సో అది పాజిటివ్ ప్లస్ పాయింట్స్ అనుకుంటా, మైనస్ పాయింట్స్ ఏమున్నాయి అనుకుంటున్నారు మీరు? మైనస్ పాయింట్స్ అండి, ఐ థింక్ నా కోపం ఆవేశం ఎక్కువ కదా. అంటే బట్ అది కూడా ఊరికే రాదండి. ఐ డోంట్ గెట్ ఇట్, జస్ట్ ఊరికే అలా నాకు నిజంగా కోపం ఎక్కువ కదా, ఆవేశం ఉంది అంటే ఉంది, బట్ అది కరెక్ట్ గా పాయింట్ ఆఫ్ టైం ఇట్స్ నీడెడ్ అనిపిస్తుంది నాకు. మరి సమ్రాట్ కి సంబంధించి ఒక సెన్సిటివ్ గా ఉంటాడు, ఫ్రెండ్లీ గా ఉంటాడు, పాజిటివ్ పాయింట్స్ అనుకుంటే నెగటివ్ ఏముంది? నెగటివ్ చిన్న చిన్నవి అర్థం కావండి నాకు, లైక్ అంటే మేబీ ఐ థింక్ అ లాట్ స్మాల్ థింగ్. సో చిన్న చిన్న మిస్ అవుతా. దే వర్ మెనీ ఇన్స్టెంట్స్ వేర్ హీ రియలీ ఫెల్ట్ బ్యాడ్ దట్ నువ్వు నన్ను అవాయిడ్ చేసినట్టు అనిపించింది ఆ సిచ్యువేషన్లో. అంటే ఐఎమ్ థింకింగ్ సంథింగ్ ఎల్స్ బట్ ఐఎమ్ రియలీ సారీ టాన్ ఇట్లా చేసినందుకు, ఐ డెంట్ మీన్ ఇట్ అనేసి వీటితో కూర్చొని కన్సోల్ చేయడం జరిగింది. సో ఇట్స్ ఆల్వేస్ లైక్ ఐ sometimes I couldn't read his mind or like I was thinking something else. Adi jaragadam jarigindi ani, it is also a beautiful thing between brothers or friends. Yes, ante kada ante alagano aa baada pain undante anta anta bonding undi, anta attachment undani artham undi. So it's really beautiful obviously. Yes, yes. Mee iddariki rendu privileges maatram akkada naaku kanipinchayi. When we talk about Tanish, evariki ledo luxury budget task antaru, migitavanni cut down chesinappudiki smoking zone maatram big boss particular ga undante Tanish ki
అర్థమే కదా. నో వన్ యూజెస్ ఇట్. ఎవరి కోసం లేని ఫెసిలిటీ మీకు పెట్టారు అక్కడ. ఎందుకలా అంటే, అంటే నాకే పెట్టారంటే ఫస్ట్ సీజన్ లో కూడా అది ఉందండి. సో ఫస్ట్ సీజన్ లో చూసి అమ్మో మేము ఇలా ఉండకూడదు అని డిసైడ్ అయ్యి వచ్చి ఉండొచ్చు. బట్ ఐ థాట్ ఐ విల్ బీ మై సెల్ఫ్. ఎవరు వేరే వాళ్ళ ఏమో ఉండొచ్చు కూడా తెలియదు. నేను అంటే కౌశల్ హీ స్మోక్ కపుల్ ఆఫ్ టైమ్స్, other than that nobody smoked. kaakunte andulo meeru okare smoke chesinattu nenu chusam. only smoking zone is dedicated only for Tanish and Samrat ga kanipinchindi. na private area, private lounge like outside game a gym area, meeru game smoking area, smoke area kada, aku swimming pool adala mukkiki moodu set ayipoyinattu ga kanipinchesayi maaku. Tanish and Samrat maaku baaga 113 rojullo meerante viparitanga nachindi. mee valla padi padi navvukundi entante meeru Geetha Madhur laga act cheyadu, tanu Deepthi laga act cheyadu. so appadikappudu ala అంటే యూజువల్ గా ఏమంటారంటే మనకి 6 నెలలు వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళు వీళ్ళుగా మారిపోతారని. అందులో హాఫ్ ద టైం మీరు స్పెండ్ చేసేసారు ఆల్రెడీ, ఆల్మోస్ట్ 3 మంత్స్ స్పెండ్ చేసేసారు. చెప్పిన వెంటనే ఇమ్మీడియట్ గా ఆ రోల్ లోకి అలా ఎలా వెళ్ళిపోగలిగారు మీరు? ఆ పాత్రలోకి ఎలా దూరారు మీరు? ఇట్స్ నాకు గీత గారు బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తారు ఫస్ట్ నుంచి. సో ఐ యూస్ టు అబ్జర్వ్ అలాట్ నార్మల్గానే. అట్ ద సేమ్ టైం మేము లాస్ట్కి వచ్చేసరికి వీఆర్ వెరీ ఫ్యూ పీపుల్. సో మేము మా మొహాలు తప్పితే ఇంకేం చూసుకోవడం లేదు. అండ్ వీ అండర్స్టూడ్ ఈచ్ అదర్ సో వెల్ దట్ ఎవరు ఎప్పుడు ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తారో మాకు తెలుసు. అంటే నిద్ర లేచినప్పటి నుంచి వాళ్ళు పడుకునే వరకు ఏమేం చేస్తారా అనేది క్లియర్ అండ్ క్లియర్ కట్ లాగా. లైక్ ఆఫ్టర్ 3 మంత్స్ 23 డేస్ వాళ్ళు వాళ్ళ మేనరిజమ్స్, వాళ్ళు ఎక్కడ టెన్షన్ పడతారో, ఏ సిచ్యువేషన్లో టెన్షన్ పడతారో, ఏ సిచ్యువేషన్లో నవ్వుతారో, ఏ సిచ్యువేషన్లో ఓవర్ యాక్ట్ చేస్తారో, సో ఎవ్రీథింగ్ యూ నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద పీపుల్ అన్నమాట. లాస్ట్ 6 అయితే లైక్ ఇన్ అండ్ అవుట్ తెలుసు అన్నమాట. ఇఫ్ ఐ ఆస్క్ యూ టు డూ ఇట్ అగైన్, మీరు చేస్తారా ఇప్పుడు? ఇప్పుడా దీప్తి నామినేషన్ లో ఎట్లాంటి టెన్షన్ తీసుకుంటుందా అది ఎనాక్ట్ చేస్తాం. మీకు అది బాగా నచ్చిందన్నమాట. ఓకే, సో ఫస్ట్ యూ గీతా మాదిరికి అండ్ కౌశల్ కి మధ్య అవుతుంది గొడవ. కౌశల్ గారు ఇప్పుడు మీరు మొన్న ఆ మాట అన్నారు, మరి ఇప్పుడు మళ్ళీ ఈ మాట ఎందుకు అంటున్నారు? నాకు నచ్చలేదండి, ఇది కరెక్ట్ కాదండి. చేసుకుంటారా? చేసుకోండి, సరే పోనీ, కానివ్వండి. అలా కాదండి, చెప్పు దీప్తి. ఆవిడ అంటే దేర్ ఇస్ సంథింగ్, ఆవిడ గీత గారు బాడీ లాంగ్వేజ్ ఉంటుంది ఆవిడ, ఆవిడ కొంచెం ఇంకా ఈజీనే యాక్చువల్లీ తీసుకోవడం. దీప్తి గారు కొంచెం కష్టపడి, దీప్తి గారు ఏంటంటే సపోజ్ నామినేషన్ టెన్షన్, ఐ వాజ్ కన్సోలింగ్ హర్ ఎట్ అ పాయింట్, ఏం కాదక్క లైట్ తీసుకోండి అని. షీ వాజ్ జస్ట్ లైక్ ఓకే అంతే అంటావా, ఏంటో అక్కడ శ్రీకాంత్కి ఏమవుతుందో ఏంటో, ఇంట్లో వాళ్ళని టెన్షన్ పెట్టాలనుకుంటలేను నేను, కానీ ఎప్పుడు నామినేషన్లోకి వస్తున్నాను ఏంటిది, ఓకే నేను మెడిటేషన్ చేసుకుంటాను ఓకే అని సమ్ కౌంట్స్ షీ యూజ్డ్ టు డూ. నంబర్స్ కౌంట్ చేసుకుంటూ ఉంటాడు. ఓ మై గాడ్, ఆ వీక్ అయితే ఎప్పుడైతే కొత్తగా నామినేషన్ 2-3 టైమ్స్ వరుసగా అయిందో, షీ వాజ్ లైక్ రియలీ ఇన్ ట్రబుల్ అనిపించింది పాపం. ఇంటర్నల్లీ చాలా ఎఫెక్ట్ అయింది ఆమె. ఇప్పుడు గీతా మాదిరి నందు వచ్చినప్పుడు తన ఎక్సైట్మెంట్ కనిపించింది కదా, కెన్ యూ డూ దాట్? అంటే నందు వచ్చిన దాని తర్వాత కంటే నందు రాకముందు రాకముందు యాంగ్జైటీ కనిపించింది. ఎస్ బుజ్జి ఎక్కడున్నావు, బుజ్జి వస్తున్నావా, బుజ్జి త్వరగా వచ్చే, ఇక్కడే ఇక్కడ ఉన్నాడు నాకు తెలుసు, నాకు తెలుసు చూస్తూనే ఉంటాడు. బుజ్జి ఉన్నావా, రా ఇంకెంతసేపు. సారీ గీత, సారీ దీప్తి. గీత గారు తిట్టుకోద్దండి, నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. చిన్న బ్రేక్ తీసుకొని తనీష్ అండ్ సమ్రాట్ తో కంటిన్యూ చేద్దాం. వి విల్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ నౌ.